గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైసీపీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడిపిస్తోంది. ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందో వాటిని కరపత్రాలతో పొందుపరచి లబ్ధిదారులకు అందజేస్తూ వాటి వల్ల వారు పొందుతున్న లాభాన్ని గుర్తుచేస్తూ ప్రభుత్వాన్ని తమను ఆశీర్వదించమని కోరుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇందులో అక్కడక్కడా కొంత అపశృతులు దొర్లుతున్నాయి. గడప గడపకు వస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అయితే మండు టెండల్లో తిరగటం వల్లనో ఏమో కాని ఎమ్మెల్యేలకు కాస్త చిర్రెత్తుకొస్తోంది. కాస్త గొంతెత్తి ప్రశ్నిస్తే చాలు, ప్రజలపై శివాలెత్తిపోతున్నారు. నిన్నటికి నిన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కస్సుబుసులాడగా నేడు తాజాగా మాజీ మంత్రి బాలినేని వంతు వచ్చింది. ఓ సందర్భంలో బాలినేనిపై వాగ్వాదానికి దిగిన స్థానికులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు వస్తాయి కాబట్టి నేతలు కాస్త సహనంతో మెలిగితే వారి ఓటు బ్యాంకే పదిలంగా ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరైనా